భారత్ బచావో కమిటీ ఆధ్వర్యంలో విజయనగరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు పాల్గొని వారి యొక్క భావాలను వ్యక్తపరిచారు. రాష్ట్ర చైర్మన్ గా ఈ భారత్ బచావ్ ఎన్నుకోవడం జరిగింది. ఈ భారత్ బచావ్ అంటే అన్ని మతాలు అన్ని కులాలు కలిసిమెలిసి ఏదైతే లౌకికంలో ఉండే ఒక బీజేపీ తప్పించి ఆ పార్టీ నిలబడితే ఆ పార్టీ కావాలంటే అసెంబ్లీలో శాంతి కాముకులు ఉండాలి, లౌకిక వాళ్ళు ఉండాలని నిలిచి మన రాష్ట్ర చైర్మన్ గౌరవనీయులు శ్రీ భాస్కర్ రావు గారిని దాదాపు నేరుగా మొక్కలతో నాకు పరిచయం లేదు. మా సమస్య పరిచయం గుండెల వైద్యుడు, కార్డియాలజిస్ట్ కనుక ఎప్పుడైనా వైద్యము సామాజిక వైద్యం ఆ రెండింటి యొక్క మేలి కలయికలోంచి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ దేశం వెళ్ళిపోతుంది, ఎవరి దేశాన్ని తీసుకెళ్తున్నారు, వచ్చే ప్రమాదం ఏంటి అని ఆలోచన చేసి అలాంటి మరొక మిత్రుడిని కలుపుకొని ఇంకా కొంతమంది మిత్రులు కలుపుకొని పోయిన సంవత్సరం నవంబరు 19-20 తారీఖుల్లో హైదరాబాదులో ఒక 7-8 రాష్ట్రాల నుంచి మేధావుల్ని ఆహ్వానించి దేశాన్ని గురించి, దేశానికి వచ్చిన ప్రమాదాన్ని గురించి, ఎవరి నుంచి వచ్చింది, ఏ సిద్ధాంతం నుంచి వచ్చింది, ఏ భావజాలం నుంచి వచ్చింది, ఇక్కడ రాజకీయ పార్టీల కన్నా ఆ రాజకీయ పార్టీ వెనకాలన్న భావజాలం చాలా ముఖ్యమైంది. ఎన్నికల్లో రేపు బీజేపీ ఓడిపోవచ్చు, ఓడిపోవాలని కోరుకుంటున్నాం, కానీ రేపు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినంత మాత్రాన ఆర్ఎస్ఎస్ భావజాలం, మనువాద భావజాలం ఓడిపోదు. మనువాద భావజాలానికి ఈ దేశంలో ఒక లోతైన పునాదులు ఉన్నాయి. దాదాపు ఈ వేదిక మీద ఉన్న మా అందరితో సహా ఇక్కడున్న మీ అందరితో సహా చాలామందిలో మనకు తెలియకుండా మనువాద భావజాలం ఉంది. మనకు తెలియదు ఉన్నట్టుగా మనువాద భావజాలం ప్రతి అరుస్తాం, మనువాద భావజాలం నశించాలంటాం, కానీ మనలో మనువాద భావజాలం ఉంది. ఎందుకంటే ఒక 4-5 వేల సంవత్సరాల యొక్క మనువాద భావజాలం ప్రతి కులం మీద, ఇంకో పైన ఇంకో కులం ఉంది, ప్రతి పై కులం మీద కింద ఒక కులం ఉంది, కనుక కులాల మధ్య కలయిక లేదు. ఇదే మనువాద భావజాలం. మనువాద భావజాలం ప్రజలందరూ కూడా సోదరులు అనే భావాలను కలగలేదు. మావాడు మీవాడు, మనం సమాజంలోకి వెళ్తే మీరు ఎవరైనా ప్రశ్నిస్తే నేను భారతీయుడిని, నేను ఇండియను అని ఎంతమంది చెప్పుకుంటారు, నేను హిందువుని అని ఎంతమంది చెప్పుకుంటారు. దాదాపు హిందువులు అనే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎవరిని అడిగితే నేను గౌడ, యాదవ, గొల్ల, కాపు, కమ్మ, రెడ్డి, లేకపోతే కళింగ తూర్పు కాపు ఇవి చెప్పుకుంటాం, కానీ నేను భారతీయుడిని, నేను హిందువునని కూడా చెప్పుకో. ఇదే మనువాదం. కెమెరామెన్ రాజాతో జగదీష్, ఆర్కే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.